వెల్కమ్ టు సుమన్ టీవీ. సామాన్యుడితోనే సుమన్ టీవీ. పెళ్లి కుదిరింది అనగానే వచ్చే ఫస్ట్ క్వశ్చన్ కట్నం ఎంత? ఈ రోజుల్లో కట్నాలు కూడా అలానే ఉన్నాయి. లక్షల్లో డబ్బులు, స్తోమతను బట్టి బండి, కారు గిఫ్ట్ గా ఇస్తున్నారు. కానీ ఒక అల్లుడికి మాత్రం అవన్నీ ఏమీ ఇవ్వలేదు. వెహికల్ ప్లస్ లో ఎడ్ల బండిని కట్నంగా అందించారు. అవును, మీరు విన్నది నిజమే, ఎడ్ల బండినే కట్నంగా ఇచ్చారు. ఎక్కడ, ఎవరికి, ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం పదండి. ఆదిలాబాద్ జిల్లా ఒట్నూరు మండలంలోని దొంగచింత గ్రామానికి చెందిన పెందూరు లచ్చు, పారుబాయి దంపతులు తమ పెద్ద కుమార్తె లింగుబాయికి అదే గ్రామానికి చెందిన జురాధీరావుతో ఆదివాసీ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. ఆ గ్రామంలో ఆదివాసీలు కట్నం లేకుండా వివాహాలు చేసుకుంటారు. అది ఏండ్లుగా వస్తున్న సంప్రదాయం. అయితే తన కూతురు అత్తింట్లో కష్టపడకుండా ఉండాలని అనుకున్నాడు లచ్చు. అల్లుడు వ్యవసాయ పని సులభంగా చేసుకునేలా ఎడ్ల బండిని కట్నంగా అందించాడు. లక్షల నగదు, హైఫై వాహనాలు, కోట్లలో ఆస్తులు డిమాండ్ చేసే నేటి తరం అల్లుళ్ళకి పూర్తి భిన్నంగా జూగాదిరావు తన మామిచ్చిన ఎడ్ల బండిని ఆనందంగా స్వీకరించాడు. తన కూతురుని అపురూపంగా చూసుకుంటానని, ఆందోళన చెందొద్దని ఆ తండ్రికి భరోసానిచ్చాడు. అనంతరం ఎడ్ల బండికి పూజ చేసి వధూవర్లు దానిపైనే వరుడి ఇంటికి బయలుదేరారు. ఈ వివాహానికి జెడ్పీ చైర్మన్ రాఠోడ్ జనార్దన్, జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యులు తిరుపతి, ఎంపీపీ జయవంతరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు. లక్షల్లో డబ్బులు, కార్ల లాంటివి కావాలని డిమాండ్ చేసే అల్లుళ్ళుంటే జూగాదిరావు మాత్రం అలా కాకుండా ఇచ్చిన దాంతో ఆనందంగా ఉన్నాడని అంటున్నారు నెటిజన్లు. అందరూ జూగాదిరావులా ఆలోచించి ఇచ్చింది తీసుకుంటే వరకట్న వేధింపులే ఉండవేమో. ఈ ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ముందుకు వెళ్తే భలే ఉంటుంది కదూ. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.